Hi friends, welcome back to my channel Versatile Vara. This video is part 2 anamata. Part 1 evaranna chudakapothe Pochampally ikat cotton sarees gurinchi nenu dantlo chuinchanu anamata, cotton sarees related. And ee video vachesi tourism complex manam Lopala view mottam everything ee video lo chusdam ela undi enti anesi. And tarvata mem lunch chesamu ee video lo nenu ee rendu cover chestunnanu anamata. So everyone kotta vallu chustunte na channel loki vela other videos kuda chudandi, nachinatlaite like cheyandi, share cheyandi, subscribe cheyandi. Welcome back. And part 1 enduku chudamannaante nenu Pochampally హ్యాండ్లూమ్ మార్కెట్కి వెళ్ళామన్నమాట. దాంట్లో షాపింగ్ చేసాము అండ్ షాప్స్ ఇక్కడ రీజనబుల్ ఇచ్చారు. ఎవ్రీథింగ్ నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత కొన్ని షాప్స్ కూడా వెళ్ళాము, ఎవ్రీథింగ్ ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశామన్నమాట. అక్కడ నుంచి లంచ్ టైం అయిపోయింది అనేసి మేము ఇంకా 2 అయిపోతుంది, అందరికీ ఆకలేస్తుంది అనేసి, ఇది వచ్చేసి టూరిజం కాంప్లెక్స్ అనమాట. కొంచెం లోపలికనే ఉంటుంది. సో ఈ ఆర్చ్ అదే. ఇది వచ్చేసి తెలంగాణ టూరిజం వాళ్ళది రూరల్ టూరిజం కాంప్లెక్స్ భూదాన్ పోచంపల్లి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేసి దాని ఆర్చ్ పైన రాసి ఉంటుంది. సో ఆ బస్ ఉంది కదా, ఆ బస్సులో కొంతమంది అయితే టూరిస్టులు అయితే వచ్చారు, ఇక్కడి నుంచి చాలా దూరం నుంచి అయితే వచ్చారు. సో వాళ్ళైతే విజిట్ లోపల టూరిజం కాంప్లెక్స్ ఎలా ఉంది ఏంటి అని అయితే సో విజిట్ చేయడానికి వాళ్ళు వెళ్తున్నారు అనమాట. సో లోపల ప్రాంగణం కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. అప్పటికే మా కార్ పార్క్ చేసేసి అయితే ఉంది. సో వీళ్ళని కూడా తీద్దాము, విజిటర్స్ కదా అనేసి నేను తీసాను అనమాట. సో ఫస్ట్ అయితే మనం టూరిజం కాంప్లెక్స్ లోపల వెళ్ళి వ్యూ చూద్దాము, ఏమేమి ఉన్నాయి అందులో ఏంటి అండ్ టికెట్ ఎంత, ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మేమందరం కలిసి లోపలికి వెళ్తూ ఉన్నాము. సో వే పాత్ అండ్ ఆ సరౌండింగ్స్ గార్డెన్ అండ్ గ్రీనరీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అన్నట్లు మర్చిపోయాను, యాక్చువల్లీ పార్ట్ 1లో నేను వీవర్స్ దగ్గర కొన్న శారీస్ గురించి అండ్ పార్ట్ 2లో ఇది పార్ట్ 2 అండ్ పార్ట్ 3లో కూడా నేను వీవర్స్ దగ్గర పట్టు శారీస్ గిట కలెక్షన్ గిట ఎవ్రీథింగ్ నేను షేర్ చేస్తాను, వాచ్ చేయండి. సో ఇది వచ్చేసి మెయిన్ లోపల ఎంటర్ అయిన తర్వాత ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఎంట్రన్స్ అయిన తర్వాత ఇక్కడ రైట్ ఆర్ లెఫ్ట్ రెండు సైడ్ ఒక రిసెప్షన్ అయితే ఉంటుంది. దాంట్లో మనమైతే టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ వచ్చేసి 10 రూపీస్ అనమాట. సో మేమైతే టికెట్ అయితే తీసుకున్నాము. అండ్ కొంచెం లోపలికి వెళ్తే మొత్తం ఫోటో గ్యాలరీ అలా మొత్తం అయితే ఉన్నాయి, పెయింటింగ్స్. సో ఇక్కడైతే దేవుడిది అండ్ తర్వాత వీవర్స్ వాళ్ళ పిక్స్ అవన్నీ ఇక్కడ పెయింటింగ్ చేసి పెట్టారనమాట. అండ్ ఇందులో రూమ్స్ లాగా ఉన్నాయి అనమాట. రూమ్స్ ఒక కారిడార్ లాగా ఉండి దాని చుట్టూ రూమ్స్ అయితే ఉన్నాయి. ఈ రూమ్స్లో మనకి ఏంటంటే కొన్ని ఫొటోస్ ఫేమస్, ఈ భూదాన్ అంటే ఇది భూమి దానం చేసింది అనమాట వీవర్స్ కోసం కాబట్టి. సో వీవర్స్వి కొన్ని ఫొటోస్ ఎవ్రీథింగ్ ఇందులో మొత్తం ఫొటోస్ అవన్నీ పెట్టారనమాట. సో ఇది కూడా ఇంకొక రూమ్ అనమాట. నెక్స్ట్ రూమ్లో దీంట్లో వీలు ఆ థ్రెడ్ మనకి వీళ్ళు చుడుతూ ఉంటారు, చాలా మటుకి మీరు చూసి ఉండొచ్చు పిక్స్. ఇక్కడైతే ఒక అతను వీవింగ్ అయితే చేస్తున్నాడు, నేస్తున్నాడు అనమాట. సో మనకి ఎక్కువ మటుకి గుంతలా ఉండి కాలు ఆడించేటట్టుగా ఉంటుంది చాలా మటుకు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫ్లోర్ మీద మనం ఈజీగా చూడొచ్చు. అండ్ వీళ్ళు వీవి చేసేటప్పుడు ఏంటంటే మెయిన్ ఐ 2 హ్యాండ్స్ అండ్ 2 లెగ్స్ కంపల్సరీ మూమెంట్ అనేది చాలా బాగుండాలి. లేకపోతే మనం ఒక్కసారి ఇంత పోగు ఇలా వచ్చినా కానీ మనమైతే తీసుకోము, ఇది డ్యామేజ్ కింద మనమైతే ట్రీట్ చేస్తాము. కాబట్టి వాళ్ళు ఎంత జాగ్రత్తగా నేయాలో ఒకసారి మీరు ఆలోచించాలి దీని గురించి అయితే. సో అవి ఎలా నేస్తున్నాడు ఏంటి అనేసి అందరం చూస్తూ ఉన్నామన్నమాట. కానీ కంటిన్యూగా కూర్చుంటే కానీ ఒకసారి 2 to 3 డేస్లో అవుతుంది, అలా లేకపోతే చాలా టైం అయితే పడుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక రూమ్కి వెళ్తే ఇక్కడ మనకి సోఫా టైప్లో కూడా సేమ్ కాటన్స్తో వేసిన అవి నేసింది అదే పోచంపల్లి క్లాత్ అయితే వేసి ఉంది. అండ్ ఇక్కడైతే ఇంకా ఇతను ఏదో థ్రెడ్ ఉంటుంది కదా, ఆ ఆ దారం ఏదో సెట్ చేస్తున్నాడు. అండ్ ఈయనది కూడా జిగ్జాగ్ వీవింగ్ పట్టు శారీ చూస్తున్నారు కదా, అండ్ సీ గ్రీన్లో ఉందన్నమాట శారీ వీవ్ చేసేది శారీ. సో ఈయన కొంచెం ఏజ్డ్ లాగా కనిపిస్తున్నారు, కాకపోతే చాలా బాగా నేస్తున్నారు. నేసే ఆర్ట్ కానీ ఆ డిజైన్ కానీ చాలా బాగా అనిపించింది, ఆయన అంత ఏజ్లో కూడా బాగా నేస్తున్నాడు అనేసి. సో ఇక్కడ ఒక్కొక్క రూమ్ కానీ చాలా విశాలంగా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. మెయిన్లీ మనకు ఈ వీవింగ్ చేసే మొత్తం అది శారీ మొత్తం ఇట్లా పట్టడానికి దానికే ఆ లూమ్కి మొత్తమే మనకు చాలా ప్లేస్ కావాలి, కాబట్టి చాలా విశాలంగానైతే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ బుట్టల్లాగా పెట్టారు కదా, ఒక దాంట్లో మీన్స్ మనకి ఎలా వస్తుంది రా మెటీరియల్. సో ఇక్కడ నుంచి దాని ఇది సిల్క్ అనమాట, ఇది పట్టుదారము. సో ఇక్కడ నుంచి ఇంకా ఏమేం ప్రాసెస్ దేంతో ఏం చేస్తారు అనేసి ఈ బుట్టల్లో మన నాలెడ్జ్ కోసం. సో వేస్ అయితే ఉంది, తర్వాత ఇలా దారంలాగా తయారవుతుంది. ఇక్కడ ఎవరో తీసి పక్కకు పెట్టినట్టున్నారు. సో ఇది మనకు నాలెడ్జ్ కోసం అయితే ఇది ఇక్కడ పెట్టారనమాట, తెలియని వాళ్ళకి తెలుస్తుంది అనేసి. సో ఈ శారీ అయితే కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. చూడండి యాష్ మీద అండ్ పింక్ కలర్ బార్డర్స్ వచ్చేసాయి, దాంట్లో యాష్ కలర్లో కూడా మనకి మంచి డిజైన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ రూమ్లోకి ఎంటర్ అయిపోదాము. అండ్ ప్రతి ఒక్క రూమ్లో కూడా మనకి ఫోటో గ్యాలరీస్ అయితే ఉన్నాయి. అండ్ కారిడార్లో కూడా మనకు వ్యూవర్స్ నేసిన ఫొటోస్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఈ రూమ్లోనైతే మనకి సోఫా కూడా పోచంపల్లి క్లాత్తో డిజైన్ చేసినట్టు మనం అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ కుర్తా అలాంటివి కూడా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అని పెట్టారనమాట. తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మేము ఇంకా లంచ్ గిట్లా చేసేసాము. సో ఇది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను, మంకీస్తో మా తిప్పలు ఏంటో మీరు ఒకసారి చూసేయండి. తింటున్నా మంచిది తినండి, ఏమి ఎట్లుందో చెప్పండి. వచ్చింది అమ్మవారు వచ్చింది. చిన్నప్పుడు కోతులతోనే పెరిగావా? అవునా? అన్ని మంకీసే ఉన్నాయి. మమ్మల్ని ఇక్కడ కూర్చొని తిననీయట్లేవు, చెట్టు కింద హాయిగా తిందామంటే. ఏమంటారా మమ్మల్ని తిననీయకుండా చేస్తావేమే నువ్వు. నేను నడవంట. ఇప్పుడు దీనికి ఒక్కదానికి ఇచ్చామనుకో అది ఏం చేస్తా తెలుసా, అంత మొత్తం వస్తుంది. అంత గ్యాంగులు వస్తాయి, సాటిస్ఫాక్షన్ ఉండదు. మళ్ళీ అదొక్కడ పెట్టా పెద్దది. అమ్మా నీకు ఒక్కదానికి పెట్టి అన్నీ వస్తాయి. దీనిలో మిక్చర్ చూడండి, దానికి పాప ఫుడ్ మిరియర్ ఒకటి అడ్డుంది. ఇంకా అమ్మమ్మ పరిస్థితి నన్ను తిననీయకుండా చేస్తున్నాను. నీకు పెడతాము పో, ఇప్పుడు మేము తిన్నాక వెళ్ళినప్పుడు పెడతాం పో. అలా వేడిగా ఉంది కదా, మిగిలిన వెళ్ళేటప్పుడు తిన్నాం. ఏం అడిగింది? అయ్యో మీరందరూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్లోకి వెళ్ళి అదర్ వీడియోస్ కూడా చూడండి. నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా పార్ట్ 3 వీడియోలో నేను పట్టు శారీస్ గురించి చూపిస్తాను. వీవర్స్ అతని దగ్గరికి వెళ్ళామన్నమాట, వాళ్ళ దగ్గర ఎలా ఉన్నాయి, ఎలాంటి కలెక్షన్ ఉన్నాయి అనేటి నేను ఆ వీడియోలో షేర్ చేస్తాను. సో ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, టిల్ దెన్ కీప్ స్మైలింగ్. ఇంకో విషయం ఏంటంటే పార్ట్ 1 చూడని వాళ్ళు పార్ట్ 1 చూడండి, పార్ట్ 3 తొందరలోనే అప్లోడ్ చేస్తాను.